అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని గార్లదిన్న ఎస్ఐ సాగర్ హెచ్చరించారు. గార్లదిన్న మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది పేకాట కేంద్రాలు నిర్వహించడంతో పాటు మట్కా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అలాంటి వారిని గుర్తించి ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశామని ఎస్ఐ సాగర్ పేర్కొన్నారు. మున్ముందు కూడా గార్లదిన్న మండలంలో ఎక్కడైనా సరే పేకాట మట్కా నిర్వహించడంతో పాటు గుట్కాను విక్రయించిన వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సాగర్ తెలిపారు. గార్లదిన్న మండల ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి హెచ్చరిక. ముఖ్యంగా ఏమంటే మన మండలంలో ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాకు పై అధికారుల నుంచి, మన జిల్లా ఎస్పీ గారి నుంచి కానీ, మా డిఎస్పీ గారి నుంచి కానీ, మా సిఏ గారి నుంచి కానీ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వీటిల్లో పాల్గొంటున్న అసాంఘిక కార్యకలాపాలు అంటే ఎస్పెషల్లీ ఈ మట్కా రాయడం కానీ, ప్లస్ గ్యాంబ్లింగ్ ఆడడం కానీ, గ్యాంబ్లింగ్ నిర్వహించడం కానీ, ప్లస్ ఏదైనా గుట్కాని కూడా కర్ణాటక స్టేట్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారని కూడా మాకు ఇన్ని రోజులు మేము కేసులు కూడా పెట్టడం జరిగింది. మట్కా వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇంకా కూడా ఎవరైనా రిపీట్ చేస్తున్నారే, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికి నిర్వాహదారులు అన్న వరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. గ్యాంబ్లింగ్ అయితే ఆడుతున్నారని తెలిసింది, వాళ్ళపైన పట్టుకొని కేసులు పెట్టడం కూడా జరిగింది. ఒకవేళ ఆ విధంగా ఏదైనా పర్టికులర్గా ఎవరైనా వ్యక్తులు అనే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.